ప్రభు నామాన మీ అందరికీ వందనాలు ఈ వారం మనం లూకాసువార్తలో క్రీస్తు యొక్క బాప్తిష్మం గురించి ధ్యానించుకుందాం మూడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు రెండు వచనాల్లో విశేషమైన ఆంతర్యంతో ఎన్నో గుర్తులు పెట్టి లూకా అంటున్నాడు ఇదిగో జాగ్రత్తగా చూడండి నాతో వినండి సో ఈరోజు వాక్యం ఎంత మీతో నేను ఒక మాట చెబుతున్నాను మీరు చాలా ప్రసంగాలు విన్నారు దీని గురించి మిగిలిన సువార్తల్లో చదివారు మరల మరల చదివారు మనసును ఉంచండి కానీ మీ దృష్టి ఈరోజు మరచండి లూకా మాటల్లో ఈ రెండు వచనాల్లో ప్రభు యొక్క బాప్తివం గురించి లూకా ఎలాగా దృశ్యీకరించాడు అని నాతో పాటు జాగ్రత్తగా ధ్యానించండి లూకాకు వచ్చినప్పుడు మిగిలిన చోట్లో ఉన్న కొన్ని మాటలు ఇక్కడ మనకు కనబడవు లూకాసువాతిలో అప్పటికే బాప్తి యోహాను చెరసాలలో ఉన్నాడు లూకా సువార్తలో ఆ ఏరో నదో దాని పేరు కూడా ఉండదు అంటే ఓ మాటలో చెప్పాలంటే ఎవరు బాప్తీసం ఇచ్చారో లూకా మాట్లాడడం లేదు ఎక్కడ బాప్తీసం ఇచ్చారో లూకా మాట్లాడడం లేదు ఏ కాదనా కాదు యోహాను యోర్ధాను లేవనా కాదు లూకాకి ఒక ఉద్దేశం ఉంది ఏంటంటే మీరు చూడాల్సినవి వేరు నాతో చూడండి అంటాడు కారణం ఉంది ఆ రోజుల్లో ఈ సువార్తలు చదువుతున్నప్పుడు మన బోటలే వింత మనుషులు కొంతమంది వాదించడం ప్రారంభించారు ఈ బాక్చీస్ యోహాన యోహానా ఎవరు మెస్ అయ్యా అని చెప్పి అంటే ఎస్ యోహాని అడిగిన ప్రశ్నని దరిదాపు యాభై సంవత్సరాల తర్వాత కూడా పోయిన తర్వాత కూడా కొంతమంది సువార్థికులని అడుగుతున్నారు దానికి సువార్తకులు ఈ రీతిగా సమాధానం చెప్తున్నారు కొంతమంది ప్రశ్న ఏంటంటే ఇదిగో ఆయన రక్షకుడైన మెస్సియాకే బాధ్యత ఇచ్చి ఉంటే కన్నా ఘనమైనోడు యోహాను అని కొంతమంది వాదిస్తున్నారు అందుకని లూకా జ్ఞాపకం చేస్తాడు ఆయన నేను ముట్టడానికి కూడా అర్హుని కాదని యోహాను అంటాడు సో ఇలాంటి డిబేట్లు ఉన్న కాలంలో లోక అంటాడు ఎవరిచ్చారో అని డిబేట్ చేయొద్దు ఎక్కడిచ్చారనో కూడా డిబేట్ చేయొద్దు అందులో ఏమీ లేదు దానికి మించింది ఉంది దానిని చూడండి అంటారు అంటే నాకు జ్ఞాపకం వస్తుంది మన తెలుగు క్రైస్తవుల్లో చాలామంది ఈ రెండు డిబేట్లో ఇంకా ఉన్నారు లేచి సాక్ష్యం చెప్తారు ఫలానా 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 వ్యక్తి నాకు బాత్యసం ఇచ్చారు కాబట్టి నాకు అదనంగా కృప కొంతమంది ఏంటంటే అది డైరెక్ట్గా ఊరవతల ఏరు లేనట్టు మన రాష్ట్రాల్లో నదులు లేనట్టు ఎక్కడో హోలీ ల్యాండ్ అంట అక్కడ యోద్ధానదంట అక్కడికి వెళ్ళి బాప్త తీసుకుంటున్నారు లెక్కల్లో ఏంటంటే అక్కడికి వెళ్తే ఆ నీళ్ళు స్పెషలు వచ్చే కృప స్పెషలు ఇలాంటి అమాయకులు లూకా కాలంలో కూడా ఉన్నారు అందుకనే లూకా మన దృష్టి ఎవరిచ్చారు ఏ నదిలో ఇచ్చారో దాని నుండి పక్కకు తిప్పి వేరే చూడమంటాడు అక్కడ మనకి కనబడుతుంది ఎవరు బాప్తీసం ఇచ్చిన వ్యక్తి కాదు ఎవరితో బాప్తీసం పొందాడు ఏసయ్య అని చెప్పేసి ప్రజలు అందరూ అని పదం ప్రజలందరూ ఇదే పదానికి తజ్మాదారులు ఒక మాట వేరే మాట ఉపయోగించారు సర్వజనులు అని చెప్పి ఇది లూకాకి అతి ఇష్టమైన పదము అందుకనే లుకా సువార్తలోను అపోస్తుల కార్యంలోను క్రీస్తు అందరి ప్రభువు అని మరల మరల రాస్తుంటాడు ఆ ఆత్మ దిగు వచ్చినప్పుడు అందరికీ వినబడ్డాడు అందరికీ అర్థమయ్యాడు ఈ సువార్త అన్ని జాతులకి ఇవ్వబడింది అని ఇకాసు వార్తలోను అపోస్తుల కార్యంలో మరల మరల చెబుతాడు ఇక్కడ క్రీస్తు ఎవరితో ఉన్నాడు అంటే అందరితో ఉన్నాడు ప్రజలందరితోనూ సర్వజనులతోనూ ఏంటి ప్రత్యేకంగా పుట్టాడు పరిశుద్ధంగా ఉండాల్సిన ప్రజలతో ఉండడం ఏంటి ఇదిగో ప్రత్యేకంగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలంటే ప్రజలతో ఉంటేనే సాధ్యము ప్రజలకు దూరమైనప్పుడు కాదు అక్కడ ఒక్కొక్క మాట యేసు కూడా ప్రజలందరూ బాప్తిస్వం పొందారు వాళ్ళతో కూడా ఏసు బాప్తిష్వం పొందెను అక్కడ చక్కని మాట అది అది మత్తులు ఏమంటాడంటే ప్రజలందరితో వచ్చాడు నీతి యావత్తు జరుగుటకు బాప్తీసం పొందాడు ఇక్కడ ఆ నీతి యావత్తు లేదు అది మతే రాయాల్సి వచ్చింది ఇక్కడ అంటాడు యేసు కూడా ప్రజలలో భాగం భాగంగా బాప్తీసం పొందాడు పొందిన తర్వాత మిగిలిన స్వార్థుల్లో కనబడింది ఈ స్వార్థులో కనబడింది ఏంటంటే పొందిన తరువాత ప్రార్థనలో ఉన్నాడు లూకాకి సువార్తలోనూ ఆ పోస్తుల కార్యంలోనూ ప్రార్థన అనేది అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన చేస్తున్నాడట ప్రభు అప్పుడు మూడు గురుతులు కనబడదా ఒకటి తెరవబడిన ఆకాశము ఆ రోజుల్లో ఆకాశం గురించి వాళ్ళ యొక్క ఊహలో ఏంటంటే ఇదేదో ఆ దేవుడు అమర్చిన ఒక మాటలో చెప్పాలంటే వస్త్రం లాంటిది వస్త్రాలు లాంటిది వాళ్ళ యొక్క జానపదంలో కథల్లో ఏం చెప్పుకోవాలండి ఊహల్లో ఏంటంటే ఒకప్పుడు అగాధ జలములు ఉండేవి ఆ అగాధ లో దేవుడు ఆ పరిస్థితుల నుండి భూమి ఆకాశమును సృష్టించి కోర్స్ ఈ జలాలకి భూమికి మధ్యన ఈ ఆకాశాన్ని పరిచాడు అమర్చాడు అని వాళ్ళు నమ్మేవారు దాని యొక్క ఆనవాళ్ళు మీకు ఆది కనబడతాయి ఆకాశం అనేది దేవుడు అమర్చిన తెర్రలు అని ఎప్పుడో కానీ ఈ తెర తెరవబడదు ఎప్పుడో కానీ ఈ గగనం చేల్చబడదు ఎక్క ఎప్పుడైనా ఇది చేల్చబడింది అంటే తెరవబడింది అంటే ఇది అసాధారణమైన సంఘటన జ్ఞాపకం ఉందో లేదో కానీ వాళ్ళు ఎప్పుడూ అగాధ జలాలకు భయపడుతూనే ఉండి వారు కీర్తనలు చదవండి ఎస్షియా చదవండి ఆ భయం ఉండేది ఆ ఆకాశం తెరవబడితే మరలా ఆ జలాలు భయంకరమైన జలాలు మా మీదకి వస్తాయేమో అనే భయం కూడా ఉండేది ఆ ఆకాశం తెరవబడినప్పుడు ధైర్యం కూడా ఉండేది యశ్యా గ్రంథంలో అరవై నాలుగు అధ్యాయంలో ఆ భక్తుడు పాడుతున్నాడు గగనము చీర్చుకొని మా జీవితాల్లో అడిగెట్టు మాకు ధైర్యం వస్తుంది అంటే చేల్చబడిన గగనం ధైర్యాన్ని కూడా తెస్తుంది ఎందుకంటే అందులో ప్రభువు ప్రత్యక్షం అవుతాడు మీకు జ్ఞాపకుండా ఉంటుంది లుకాసు వాతులోనూ అపోస్తల కార్యాల్లోనూ గగనం చేల్చబడింది తెరవబడింది ఆకాశం ఎప్పుడు ఆయన ఎత్తబడినప్పుడు ఆకాశంలోకి ఎత్తబడ్డాడు ఇరవై నాలుగో అధ్యాయంలో చూస్తాము అపోస్తల కార్యము ఒకటో అధ్యాయంలో చూస్తాము ఆయన శరీరముతో ఎత్తబడినప్పుడు ఆకాశంలోనికి వేరే సందర్భం అపోస్తుల కార్యాలలో వచ్చింది కల వచ్చినప్పుడు అప్పుడు అప్పుడు తను ఆలోచిస్తున్నాడు నేను వీళ్ళ ఇంట్లో నిషిద్ధమైన దాన్ని తినొచ్చా అని ఆలోచిస్తున్న సమయంలో తన కలొచ్చి ఆకాశము తెరవబడింది తెరవబడి అందులో రకరకాల జంతువులు కనబడ్డాయి ఏంటి ఆకాశం తెరవబడినప్పుడు శరీర ఆకారంతో ఒక పావురం దిగొచ్చింది లూకాకి బాక్ సమయంలో ఆకాశం తెరవబడినప్పుడు శరీరముతో తిరిగి లేచిన యేసు తిరిగి వెళ్ళాడు ఇప్పుడు మరలా ఆకాశం తెరవబడింది కలలో కనబడింది ఏంటి జంతువులు శరీరంతోని అంటే ఆకాశానికి శరీరానికి సంబంధం లేదనుకునే ఆ యొక్క పటికులకు ఓ మాట చెప్తున్నాడు పెద్ద దూరం ఏం కాదు ఆ సంఘానికి లూకా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ లోకం ఈ లోకానికి దూరం కాదు ఆ బంధం ఆ ఆకాశం తెరవబడం ద్వారా ఏర్పడింది తెరవబన ఆకాశం నుండి మనల్ని జాగ్రత్తగా చూడమంటాడు దిగి వచ్చిన పావురము అని చెప్పి దిగ వచ్చిన ఏంటి దీని గురించి చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ ఈ యొక్క పక్షి మనల్ని వేరే నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి ఆది కాండంలో ప్రతీది నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు అక్కడ ఆత్మ అల్లాడింది ఎలిజబెత్ జాన్సన్ గారు అంటారు ఈ ఆత్మ ఆ ఆత్మని జ్ఞాపకం చేయాలి అంటారు నాలుగో శతాబ్దంలో ఒక భక్తుడు వేదాంతి అగస్టీన్ ఏమంటాడంటే ఇది అల్లాడే ఆత్మ దానికి తర్జుమా ఏంటంటే పొదిగే ఆత్మ ఇండ్లో గుడ్డెట్టిన తర్వాత కోళ్ళు ఇరవై ఒక్క రోజు పొదుగుతాయి ప్రాణానికి దాగున్న ప్రాణానికి ప్రాణం ఇవ్వడానికి ఆ ప్రాణంలోండి ప్రాణాన్ని లేపడానికి ఆత్మ ఆదిలోనూ క్రీస్తు జీవితంలోనూ మన జీవితాల్లోనూ ఇప్పటికింట అల్లాడుతుంది పొదుగుతుంది ఆత్మను చూడండి ఆ ఆత్మధైర్యంతోనే తన సేవా ప్రారంభంలో నజరేతులో ఆయన ఆ యష్యాగంధాన్ని తిరిగి తిరిగి తె తెరిచి చదివినప్పుడు అంటాడు ఆయన ఆత్మ నా మీద ఉంది అని చెప్పి సో తెరవబడిన ఆకాశాన్ని చూసాం దిగొచ్చిన ఆత్మను చూసాం మరి ఏంటి చూసిన తర్వాత వినండి అక్కడంటాడు ఒక శబ్దం పైనుండి ఒక శబ్దం దేవుని శబ్దమే అది ఏంటంటే ఇదిగో నీవు నా ప్రియమైన కుమారుడు నీ అందు నేను ఆనందిస్తున్నాను ఏసైకి తెలియదా తెలుసు కానీ మరలా వినాలి ఈ ధృవీకరణ ఒకసారి మన పిల్లలకి పిల్లలకి తెలుసు మనం వాళ్ళని ప్రేమిస్తున్నాము వాళ్ళ గురించి గర్విస్తున్నామని మనం మరలా చెప్తాం రే అమ్మా నువ్వు బాగా చదువుతున్నావు నువ్వు బాగా చదువు ఉన్నావు నేను బట్టి నేను సంతోషిస్తున్నా ఆనందిస్తా అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తాం ఇదే మాటను రూపాంతరం కొండ మీద మరలా దేవుడు ఏసైకి జ్ఞాపకం చేస్తాడు ఎందుకంటే యురుషులేమికి తన శ్రమవైపు వెళుతున్నప్పుడు మరలా జ్ఞాపకం చేయడం మరల మరలా ఈ మాటను దేవుడు ఏసుకి జ్ఞాపకం చేశాడు అందుకనే బాక్ చేసి వచ్చినప్పుడల్లా మా మన కొన్ని కొన్ని సంఘాలను జ్ఞాపకం చేస్తారు ఏంటంటే నీవు దేవునికి ప్రియమైన బిడ్డవి నీ అందు దేవుడు ఆనందిస్తున్నాడు అప్పుడప్పుడు సిగ్గుపడతాం అప్పుడప్పుడు భయపడతాం అప్పుడప్పుడు దోషులు అనుకుంటాం అలాంటి మనకి ఒక మాట జ్ఞాపకం రాను అండి ఏంటంటే మనము ఆయన పిల్లలు చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు ఆ మాటలు విని ఆ దృశ్యాలు చూసి తెరవబడిన ఆకాశం దిగువచ్చిన ఆత్మ పలికిన ప్రభు వాళ్ళతో మన యొక్క విశ్వాస జీవితాన్ని ధైర్యంగా కొనసాగిందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా దైవమా బంధం ఏర్పరిచే ఆకాశాన్ని చీల్చి మమలను నింపావు నీ ఆత్మతో ధైర్యాన్ని ఇచ్చావు మీ పిల్లలమని చెప్పి నీవు గర్వించేవారుగా గర్విస్తున్నావనే ధైర్యంతో జీవించే కృపణ మాకందరికీ దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామాన వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఉంటాను మరి సెలవు